ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య శుక్రవారము నిన్నను నేడును ఎన్నడును ఒకే రీతిగా ఉండును మొదటి పఠనము హెబ్రియులకు రాసిన లేఖ పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రియులకు రాసిన లేఖ పద్మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు సహోదరులారా సోదరులుగా ఒకరిని ఒకరు సర్వదా పరాయి వారికి ఆదిత్య మొసగుటలో అశ్రద్ధ చెయ్యకుడు దానివలన కొందరు తమకు తెలియకయ్యే దేవదూతలకు ఆదిత్యమిచ్చిరి మీరును వారితో పాటు ఖైదీలు అగునట్లుగా చెరసాల ఎందున్న వారిని స్మరింపుడు మీరును శరీరముతో ఉన్నారు కనుక బాధలను అనుభవించుచున్న వారిని స్మరింపుడు వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను వివాహ బంధము నిష్కల్మశమైనదిగా ఉండవలెను ఏలయన అవినీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురి ఎగుదురు ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనడు ఉన్నదానితో తృప్తి చెందుడు ఏలయన నేను మిమ్ము ఎప్పుడు విడువను ఏ నాటికి ఎడబాయను అని దేవుడు చెప్పును కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ నేను భయపడను మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదము దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను తలంచుకొనుడు వారు ఎట్లు జీవించి మృతి చెందితిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు నిన్న నేడు ఎల్లప్పుడూ ఏసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువే నాకు దీపము నాకు రక్షణము ఈనాటి సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనము వరకు ప్రభువు పేరు ప్రసిద్ధికెక్కెను హేరోదురాజు అది వినెను స్నాపకుడుగు యోహాను మృతులలో నుండి లేచెను అందువలననే ఇతనియందు అద్భుత శక్తులు కార్యరూపములు తాల్చుచున్నవి అని కొందరును ఇతడు ఏలియా అని మరికొందరు ఇతడు ప్రవక్తలలో ఒకని ఉన్నాడు అని ఇంకా కొందరును చెప్పుకొనుచుండిరి కాని అది వినిన హేరో నేను శిరఛేదన కావించిన యోహానే మృతుల నుండి లేపబడెను అని పలికెను తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హెరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చరసాలలో పడవేసెను ఏలైనా అతడు హెరోదియాను వివాహమాడియుండెను అంతేకాక యోహాను నీవు నీ సోదరిని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను హెరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను ఏలైన యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను అతని హితోపదేశములకు హేరోదు చెందినను వాని ఆలకింప మనసు కలవాడై ఉండెను తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు న్యాయాధిపతులకు గలిలియా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి నీ ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చెదను నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను అప్పుడు ఆమె వెలుపలికి పోయి తన తల్లితో నేనేమి కోరుకొనవలేను అని అడుగగా ఆమె స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను అంతా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపగడగు యోహాను శిరస్సును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను అందులకు రాజు మిగులా బాధపడెను కాని అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్మని అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను వాడు అట్లే పోయి చరసాలలో ఉన్న తలను నరికి ఒక పల్లెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను ఈ వృత్తాంతమును వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక